టిబిల్లో కాలవాపనతో బాధపడుతున్నారా? సిరలవాపు వ్యాధి కావచ్చు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ నెల 14వ తారీఖు నుంచి పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర తూర్పు గోదావరి జిల్లా నుంచి ప్రారంభం కానుంది. సో తూర్పు గోదావరి జిల్లా నుంచి ప్రధానంగా ప్రారంభం అవ్వడానికి కారణం ఏంటి అంటే పొత్తులో భాగంగా వెళ్తే సీట్ల కేటాయింపు ఏమైనా జరిగిందా? ఈ అంశం గురించి మనతో మాట్లాడేందుకు జనసేన పార్టీ నాయకులు రేగడి లక్ష్మణరావు గారు అయితే ఉన్నారు. ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్కారం సార్. పొత్తుల భాగంగా వెళితే తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి ఏమన్నా అంటే మీ సీట్ల సర్దుబాటు ఏమైనా జరిగిందా అక్కడ? అంటే ముందుగా అక్కడ నుంచి రావడానికి కారణం ఏంటి సార్? పవన్ కళ్యాణ్ గారు వరాహ యాత్ర అనేది నెల 14వ తారీఖున ప్రారంభించడానికి సన్నాహాలు సిద్ధం చేశారు. ఆ విధంగానే మరి ఉభయ గోదావరి జిల్లాలో ఇప్పటి వరకు 11 నియోజకవర్గాల యొక్క పర్యటనని ఖరారు చేశారు. ఎందుకంటే కొత్తలో భాగంగా అనే మీరు కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో జనసేన పార్టీ ప్రజల్లో మన్నన పొందడానికి, ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి దగ్గరుండి ప్రజలతో మమేకమై వాళ్ళ యొక్క సమస్యలని తెలియచేసుకొని వాళ్ళ యొక్క సమస్యలకు పరిష్కారం దిశగా పవన్ కళ్యాణ్ గారు ఈ పర్యటన యాత్రను కొనసాగుతూ ఉంది. మరి ఏదైతే మరి ఈ వారాహ యాత్ర ఏదైతే ప్రారంభమవుతూ ఉందో అన్నవరం సత్యనారాయణ స్వామి గుడి దగ్గర నుంచి ఆయన ప్రారంభించడానికి నిర్ణయించుకున్నారు. ఖచ్చితంగా సత్యనారాయణ స్వామి గారి ఆశీర్వాదం తీసుకొని రేపు ఉభయ గోదావరి జిల్లాలో ఈ వారాహ యాత్ర ఏ విధంగా జరుగుతూ ఉందో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక మంచి శుభ పరిణామం ఏర్పడుతుందని నేను భావిస్తూ ఉన్నా. అదే సార్, ప్రధానంగా మనం చూస్తే పత్తిపాడు, పిఠాపురం, కాకినాడ, రూరల్, ఉమ్మిడివరము, పీగన్నవరం, నర్సాపురం ఇవన్నీ కూడా ఏంటంటే జనసేన పార్టీకి బాగా పట్టున్న నియోజకవర్గాలు. సో అంటే ఈ స్థానాలు ఖచ్చితంగా ఒకవేళ పొత్తులో భాగంగా వెళితే మీకే వచ్చే విధంగా ఉందా? సీట్ల సర్దుబాటు ఏమైనా జరిగే విధంగా ఉందా? అక్కడ కేటాయింపు జరిగాయా? ఖచ్చితంగా అండి. పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఉభయ గోదావరి జిల్లాల నుంచి దాదాపుగా 20 సీట్లు జనసేన పార్టీ గెలిచే సీట్లు ఉన్నాయి. కాబట్టి ఆ విధంగానే ఈ యొక్క ప్రణాళిక ముందుగానే 11 నియోజకవర్గాలను ప్రకటించడం జరిగింది. మిగతా 9 నియోజకవర్గం పేర్లు కూడా ప్రకటిస్తారు. ఆ యాత్రలో భాగంగా ఉండగానే ఖచ్చితంగా ఏవైతే మరి ఈ 11 నియోజకవర్గాల్లో చాలా బలంగా స్ట్రాంగ్ గా జనసేన పార్టీ ఉంది. అలాగే మిగతా 9 నియోజకవర్గాల్లో కూడా రేపు యాత్ర ఆ సమయంలో ఆ యొక్క పర్యటన సంబంధించి ఆ సమయాన్ని ప్రకటిస్తారు. ఖచ్చితంగా ఈ 20 సీట్లు కూడా జనసేన పార్టీ ఖాతాలోకి వస్తాయి. ఓకే, అంటే పొత్తులో భాగంగా వెళ్ళినా మొత్తం 34 ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి మనం మాట్లాడుతూ ఉన్నాం. మొత్తం 34 స్థానాల్లో 20 స్థానాలు ఖచ్చితంగా జనసేన గెలిచే విధంగా ఉందంటారు? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా 20 స్థానాలు జనసేన పార్టీ ఖాతాలోకి వస్తాయి. 20 స్థానాల్లో కూడా 34 సీట్లలో కూడా జనసేన పార్టీ బలం చాలా బలంగా ఉంది. అయితే పొత్తులో భాగంగా 20 సీట్లు వచ్చే అవకాశం ఉంది. 20 సీట్లకి 20 సీట్లు గెలిచే అవకాశం ఉందండి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని స్థానాలు కేటాయించే విధంగా ఉంది సార్ అసలు జనసేన పార్టీకి? రాష్ట్ర వ్యాప్తంగా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా దాదాపుగా 50 నుంచి 60 సీట్లు జనసేన పార్టీకి కేటాయించే పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే టీడీపీ 100 సీట్లను మాత్రమే పోటీ చేస్తుంది. మిగతా 75 సీట్లు పొత్తుపరంగా వెళ్తుందని నా దగ్గర అయితే ఉన్నటువంటి సమస్య ప్రకారంగా నేను మాట్లాడడం జరుగుతుంది. 50 నుంచి 60 స్థానాలు మీకంటే మిగతా 15 స్థానాలు ఎవరికి సార్? 100 స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తే అంటే బీజేపీని కూడా కలుపుకుంటా ఉన్నారా? బీజేపీ కూడా కలిసి? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా బీజేపీ కూడా మిగతా 15 సీట్లు ఇచ్చే అవకాశం ఉందండి. ఓకే, ఏ స్థానాలు అయినా వచ్చేవి బీజేపీ ఎక్కడైతే బలంగా ఉంది, బీజేపీకి అనుకూలంగా వాతావరణం ఎక్కడ ఉంది, ఎక్కడైతే బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నాయో ఆయా స్థానాలు బీజేపీకి కేటాయిస్తారండి. ఓకే ఓకే, అంటే ప్రధానంగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ని కేవలం స్టార్ క్యాంపెయిన్గా వాడుకోవడం కోసం మాత్రమే టీడీపీ చూస్తూ ఉన్నట్టు కనపడతా ఉందా? అటువంటి ఉద్దేశం ఏం లేదు సార్, మమ్మల్ని ఎవరు వాడుకునే ఉద్దేశం లేదు. ఖచ్చితంగా ఇక్కడ జనసేన పార్టీ బలోపేతానికి వారాహ యాత్ర అనేది రేపు 14వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు అనేది ప్రజల్లోకి వస్తారండి. మరి వైఎస్ఆర్ పార్టీ నాయకులు అంతా ఉన్నారు, వారాహ యాత్ర ఎప్పుడు తీసుకొస్తారు, మీరు ఎప్పుడు యాత్ర చేస్తారని. రేపు 24 రేపు 14వ తారీఖున సింహం రోడ్డుపైకి వస్తుంది. ఏ కుక్కలు నక్కలు అరుస్తున్నాయో ఆ నక్కల కుక్కలన్నీ కూడా ఈ సింహానికి అడ్డు రాకండి. ఖచ్చితంగా పవన్ అన్న రథచక్రాల్లో మీరు నైలుగుపై మాడిపై మెస్ అయిపోతారు. ఖచ్చితంగా మా పవన్ కళ్యాణ్ గారికి దారికి అడ్డ రావద్దని మేమైతే వాళ్ళకి సంకేతాలు ఇస్తాం. ఎలాంటి ఆటంకాలు జరగకుండా ఈ యాత్ర కొనసాగుతుంది అని నమ్ముతా ఉన్నారా మీరు? ఖచ్చితంగా అండి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని ఒక 1000 ట్రాన్స్ఫర్
ట్రాన్స్ఫార్మర్లు ఉంటాయి కదండి, 1000 ట్రాన్స్ఫార్మర్ లాంటి వ్యక్తి, ఆ వ్యక్తిని ముట్టుకోవడానికి ఎవరు ఆ సాహసం చేయరు. ఖచ్చితంగా ముట్టుకుంటే మాడి మసైపోతారు. ఎవరు కూడా ఎటువంటి అడ్డంకులు పెట్టరు. ప్రభుత్వం కూడా సహకరిస్తుంది. అలాగే జనసేన పార్టీ ఈ వారయాత్ర కూడా చాలా చక్కగా ప్రజల్లోకి వెళ్తుంది. ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా యాత్ర సక్సెస్ అవుతుందండి. ఓకే ఓకే, చాలా వరకు కూడా అంటే పవన్ కళ్యాణ్ గారు జనాలు అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా జనాలు ఒక జన సంద్రంగా కనపడతా ఉంటుంది. సో పైగా ఇప్పుడు ఈ తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి అభిమానులు ఎక్కువనే, అదేవిధంగా సామాజిక వర్గానికి సంబంధించిన ప్రజలు కూడా ఎక్కువగానే ఉంటారు. సో ఇది ఎట్లా ఉండబోతా ఉంది అనుకుంటా ఉన్నారు? పవన్ కళ్యాణ్ గారు అసలు మెయిన్ పాయింట్గా ఎన్నుకునేది అదండి, జనసేన పార్టీ యొక్క బలం ఎక్కువ, ఆ సామాజిక వర్గం ఒక ఓట్లు ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నాయి కాబట్టి ఈ ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా జనసేన పార్టీకి ఉపయోగపడుతుందని. టీడీపీకి మీ బలాన్ని చూపించడం కోసమే ఇది అంటే ఒక బల ప్రదర్శన లాగా ఉపయోగపడే విధంగా ఉంటుందా? అంటే ఇంతమంది వస్తున్నారు కాబట్టి మాకు ఇన్ని సీట్లు కావాలి అని డిమాండ్ చేసే విధంగా ఉంటుందా? మేము ఏమైనా డిమాండ్ చేయమండి, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ చెప్పారు మాకు ఎక్కడెక్కడ గెలిచే అవకాశం ఉన్నాయో ఆ స్థానాలు ఖచ్చితంగా మేము అడుగుతాం, ఆ స్థానాలు ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తాం. గౌరవప్రదమైన కొత్త ఖచ్చితంగా ఉంటుంది, మేము గెలిచే సీట్లు మాత్రమే మేము అడుగుతాం అని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగిందండి. ఖచ్చితంగా ఆ విధంగానే ఇక్కడ ఎవరికి బల ప్రదర్శన చేయడానికి అయితే కాదండి, మా బలమేంటో మా బలమేంటో ఖచ్చితంగా అందు ఇప్పుడున్నటువంటి పార్టీలు అన్నింటికి తెలుసు. ఆ విధంగానే మా సీట్లు సర్దుబాట్లు అనేది ఖచ్చితంగా జరుగుతాయండి. ఓకే ఓకే, చూద్దాం సార్. ఏంటంటే 34 నియోజకవర్గాలకు గాను మీరైతే ఇక్కడ ఉభయ గోదావరి జిల్లాకు సంబంధించి 20 స్థానాల్లో బలం అయితే ఉంది, ఖచ్చితంగా ఈ 20 స్థానాలు గెలిచే విధంగా ఉందని చెప్పేసి మీరు అంటా ఉన్నారు. ముందు పొత్తులో భాగంగా వెళితే అసలు ఈ 20 స్థానాలు జనసేన పార్టీకి ఇచ్చే విధంగా ఉంటుందా లేదా అన్నదైతే వేచి చూద్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.